Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR-కు భారత రత్న బీజేపీ పొలిటికల్ స్కెచ్. NTR ఈ పేరే తెలుగు రాజకీయాలలో ఓ సంచలనం. మరణించి 27 ఏళ్లైనా ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. NTR-కు భారత రత్న ఇవ్వాలనేది చిరకాల డిమాండ్. ప్రతి ఏటా NTR జన్మదినం, వర్ధంతి రోజుల్లో నేతలు నివాళి అర్పించడం, భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన కన్నేసిన బీజేపీ దీనినే అస్త్రంగా మలుచుకునే వ్యూహాలతో సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం జూనియర్ NTR-తో అమిత్ షా భేటీ ద్వారా తమ అజెండా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు NTR-కు భారతరత్న అంశం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయం అమలు చేస్తే బీజేపీకి ఆ క్రెడిట్ దక్కుతుందా? రాజకీయంగా బీజేపీకి కలిసి వస్తుందా? టీడీపీని ఆత్మరక్షణలోకి నెడుతుందా? ఏం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికలలో అధికారం చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పొత్తుల కారణంగానే ఇప్పటి వరకు నష్టపోయామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్కు ఆయుధంగా మారుతుందని పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే హైకమాండ్కు నివేదించారు. ఏపీలో పొత్తు కారణంగా వచ్చే తక్షణ ప్రయోజనం కంటే పార్టీ భవిష్యత్ కోసం సంస్థాగతంగా బలోపేతం కావడమని ఢిల్లీ నేతలు తాజాగా ఏపీ నేతలకు స్పష్టం చేశారు. ఎలాగైనా టీడీపీ స్థానంలో తాము ఎదగాలనేది బీజేపీ ఆకాంక్ష. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు ప్రారంభిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ పలు సందర్భాలలో NTR-ను కీర్తించారు. ఏపీలో హెల్త్ వర్సిటీకి NTR పేరు మార్చి YSR పేరు చేర్చడం పైన రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు NTR పేరు ఖరారు చేయడం ద్వారా వచ్చిన ఇమేజ్ వర్సిటీ పేరు మార్పుతో తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే NTR-కు భారతరత్న గురించి చర్చ జరిగిందని, చంద్రబాబు కారణంగా NTR-కు అవార్డు దక్కలేదని నందమూరి కుటుంబాన్ని అభిమానించే యార్లగడ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఇక వైసీపీ నేతలు సైతం పలు సందర్భాలలో చంద్రబాబు సొంత మామ NTR-ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు. దీనికి బాలయ్యతో నిర్వహించిన అన్స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. NTR పేరు మార్పు వివాదం సమయంలోనే టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేలా ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం భారతరత్నంతో పాటుగా పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టిన బీజేపీ NTR-కు భారతరత్న అవార్డుపైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు పరిగణనలోనికి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకొనున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు కావడంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. NTR-కు అవార్డుకు వాజ్పేయి ప్రభుత్వం అప్పట్లోనే సిద్ధం కావడంతో ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.